నమస్కారం హెచ్7 న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తేలప్రోలులో గడప గడపకు మన ప్రభుత్వం ఆటో సెంటర్ నుండి కార్యక్రమం నిర్వహించిన ఎమ్మెల్యే అన్నబొత్తిని శివకుమార్. శనివారం తెనాలికి రానున్న సినీ నటుడు బాలకృష్ణ వెమ్మసాని థియేటర్లో ఎన్టీఆర్ శతజయంతి మహోత్సవాలు ప్రారంభించనున్న బాలకృష్ణ. ప్రజల కోసం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేసే ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఎమ్మెల్యే అన్నబొత్తిని శివకుమార్. పట్టణంలో ఘనంగా శ్రీ హనుమ జయంతి ఉత్సవ వేడుకలు. జాతీయ స్థాయి భగవద్గీత పోటీలలో బంగారు పతకాన్ని పొందిన పట్టణానికి చెందిన బాచిమంచి సాయి నిఖిల్. కార్మికులంతా ఐక్యంగా ఉండి హక్కుల కోసం పోరాడాలి సిఐటియు జిల్లా అధ్యక్షులు లక్ష్మీనారాయణ. ప్రజల కోసం ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిత్యం తపించే ప్రభుత్వం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వమని శాసనసభ్యులు అన్నబొత్తిని శివకుమార్ పేర్కొన్నారు. సోమవారం స్థానిక 33వ వార్డులో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే శివకుమార్ శంకుస్థాపన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నియోజకవర్గంలో సంక్షేమం అభివృద్ధి రెండు కళ్లుగా పాలనను అందిస్తున్నది ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం అన్నారు. అధికారంలోకి వచ్చిన మూడేళ్ల నుండి ప్రజలకు అందిస్తున్న సంక్షేమ అభివృద్ధి పాలన పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేయడం జరుగుతుందన్నారు. నియోజకవర్గంలో మరమ్మతులకు గురైన రోడ్లను డ్రైన్లను 14-15వ ఆర్థిక సంఘ నిధులతో నిర్మించేలా చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. సుందర తెనాలికి అవసరమైన అన్ని రకాల హంగులను తీర్చిదిద్దేందుకు పటిష్ట ప్రణాళిక సిద్దం చేసినట్లు తెలిపారు. తెనాలి బండ్ మొదటి ఫేజ్ను 5 నెలల్లో ఏర్పాటు చేసి ప్రజలకు ఆహ్లాద వాతావరణం అందించడం జరుగుతుందన్నారు. ప్రజా సంక్షేమం అభివృద్దే వైసీపీ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే శివకుమార్ స్పష్టం చేశారు. మున్సిపల్ వైస్ చైర్మన్ గుంటూరు కోటేశ్వరరావు, కౌన్సిలర్ మొఘల్ అహ్మద్ బేగ్లు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న 33వ వార్డులోని రోడ్డుకు నిధులు మంజూరు చేసి రోడ్డు నిర్మాణం చేపడుతున్నందుకు ఎమ్మెల్యే శివకుమార్ కు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ చెన్నుబోయిన శ్రీనివాసరావు, కౌన్సిలర్లు దుబాయ్ బాబు, అనిల్ నాయకులు, తాడిబోయిన రమేష్, ఎంపీటీసీ సభ్యులు సిలా జాని, ఈద్గా ప్రెసిడెంట్ గౌస్, పలువురు అధికారులు, స్థానికులు పాల్గొన్నారు. ఈరోజు 33వ వార్డులో ఏదైతే మన్నం ఆదా హౌస్ దగ్గర నుంచి ఈ రోడ్డు ప్రపోజల్ని గత కౌన్సిల్లో కౌన్సిలర్గా, ఈ కౌన్సిల్లో కూడా కౌన్సిలర్గా ఉండి ఈ 33వ వార్డులో తన వార్డు అభివృద్ధి చెందాలని గెలిపించిన ప్రజలకి వాళ్ళు కోరిక మేరకు వారు కోరిన రోడ్డుని, వారు కోరిన డ్రైన్స్ని కానీ చేయాలని చెప్పి ఎంతో తాపత్రయపడుతున్న కౌన్సిలర్ అహ్మద్ గతంలోనే నాకు చెప్పు ఉండాడు అన్న, నేను ఎప్పటి నుంచో ఈ రోడ్ని, అక్కడ ఉన్న ప్రజలు, అక్కడ ఉన్న పరిస్థితులు, ఇట్టి పరిస్థితుల్లో మన పార్టీ అధికారంలో రాగానే ఆ రోడ్డును నిర్మించాలని తన కోరికగా చెప్పినప్పుడు తప్పకుండా చేద్దాం అహ్మద్ అని చెప్పి నేను కూడా చూడటం జరిగింది. ఈ రోడ్డుని 17 లక్షల రూపాయలు ఆల్రెడీ శాంక్షన్ చేసి ఇంకో 10 లక్షలు కూడా చేసి మొత్తం 24,43,000 రూపాయలతో ఈ రోడ్డుని పూర్తి చేసే కార్యక్రమం సుమారు 240 మీటర్స్ వస్తూ ఉంది. ఈ మొత్తం 210 మీటర్స్ వస్తూ ఉంది వెడల్పు. ఈ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయబోతున్నాం. గౌరవ శాసనసభ్యులు అన్నబొత్తిని శివకుమార్ గారి నాయకత్వంలో ఇవాళ సుమారు 70 కుటుంబాలు నివాసం ఉండటానికి సీసీ రోడ్డు శాసనసభ్యుల వారిని కోరుకున్నాము. సుమారు 210 మీటర్లు 24,43,000 పెట్టి గౌరవ శాసనసభ్యులు తక్షణమే మా వార్డు ప్రజల విన్నపాన్ని అంగీకరించి రోడ్డుకి ఇవాళ శంకుస్థాపన చేయడం జరిగింది. 33వ వార్డు ప్రజల తరఫున మా శాసనసభ్యుల వారికి రెండు చేతులు జోడించి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసు. ఈ 33వ వార్డులో 27 లక్షలు పెట్టి ఈ రోడ్డు సెలక్షన్ చేసిన మా అన్నగారికి ధన్యవాదాలు. అట్లాగే మా ఆమె తమ్ముడు ఈ రోడ్డుని ఎంతో పోరాడి ముందు అడగంగానే కమిషన్ గారికి, అన్నగారికి చెప్పగల రోడ్డు సెలక్షన్ చేయించాడు. అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా. చాలా వినపాలు చేశాము గత 20 సంవత్సరాల నుంచి. ఈరోజున అన్నబొత్తిని శివకుమార్ గారి నాయకత్వంలో రోడ్డు శాంక్షన్ అయ్యి శంకుస్థాపన చేయడం జరిగింది. ఇది మాకు ఎంతోమందికి ఉపయోగపడుతుంది. ఈ బడుగు వర్గాల కళలన్నీ పండినయ్యి. చాలా ధన్యవాదాలు శాసనసభ్యులకి, అన్నబొత్తిని శివకుమార్ గారికి చాలా ధన్యవాదాలు సమర్పించుకుంటాం. పట్టణానికి చెందిన 6వ తరగతి విద్యార్థి బాచిమంచి సాయి నిఖిల్ మైసూరు దత్తపీఠం నిర్వహించిన భగవద్గీత పోటీలలో బంగారు పతకాన్ని అందుకోవటం పట్ల సాయి నిఖిల్ తల్లిదండ్రులు, ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు.
శుక్రవారం సాయి నిఖిల్ను ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త ములుకుట్ల విశ్వనాథ శర్మ అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, చిన్నతనం నుండే ఆధ్యాత్మిక భావజాలంను సాయి నిఖిల్ అలవర్చుకోవటం ప్రశంసనీయమన్నారు. మైసూరు దత్తపీఠం నిర్వహించిన భగవద్గీత పోటీలనందు సాయి నిఖిల్ విజేతగా నిలిచి గణపతి సచ్చిదానంద స్వామీజీ చేతుల మీదుగా బంగారు పతకాన్ని అందుకోవటం అభినందనీయమన్నారు. సాయి నిఖిల్ మాట్లాడుతూ, తల్లిదండ్రులు గోపీకిరణ్ శారదామణులు అందించిన ప్రోత్సాహమే తనకు భగవద్గీత మీద మక్కువ పెంచిందని పేర్కొన్నారు. ఆ ప్రోత్సాహమే స్వామీజీ చేతుల మీదుగా బంగారు పతకాన్ని అందుకునేందుకు తోడ్పడిందన్నారు. బి గోపీకిరణ్ మాట్లాడుతూ, కుమారుడు సాయి నిఖిల్ భగవద్గీత పోటీలలో జాతీయ స్థాయి గుర్తింపు పొందడం సంతోషకరంగా ఉందన్నారు. సచ్చిదానంద స్వామి గారు అవధూత దత్తపీఠం మైసూరు వారు ప్రతి 6 నెలలకు ఒకసారి భగవద్గీతకి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంటారండి. దాంట్లో ఈ మే నెలలో మొత్తం జరిగినటువంటి ఇంటర్నేషనల్గా జరిగినటువంటి ఈ ఎగ్జామ్లో మా పిల్లవాడికి గోల్డ్ మెడల్ రావడం జరిగింది. ఈ నెల 21వ తారీఖు మైసూరులో జరిగినటువంటి కార్యక్రమంలో పూజ్య గురువులు దత్తశ్రీ గణపతి సచ్చిదానంద స్వామి గారి చేతుల మీద కూడా మా అబ్బాయి గోల్డ్ మెడల్ సర్టిఫికేట్ తీసుకోవడం చాలా ఆనందంగా ఉందండి. నా పేరు సాయి నిఖిల్. నేను 6th క్లాస్ చదువుతున్నా. నాకు భగవద్గీతలో నాకు బాగా ఇంట్రెస్ట్ ఉండేది. నన్ను చాలా రోజుల నుంచిగా మా అమ్మ నన్ను భగవద్గీత నేర్చుకోమని చాలా ప్రోత్సహించింది. ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన బిందు దత్తశ్రీ అక్క ఇట్లాగే నాలానే భగవద్గీత చదువుకొని గోల్డ్ మెడల్ స్వామీజీ చేతుల మీదుగా తీసుకుంది. ఆ అక్కని ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను కూడా భగవద్గీత నేర్చుకోవాలి అని నేను అనుకున్నాను. దానివల్ల నేను బాగా నేర్చుకొని స్వామీజీ చేతుల మీదుగా గోల్డ్ మెడల్ కూడా తీసుకున్నాను. మామూలు పాఠ్యాంశాలతో పాటు ఇటువంటి ఆధ్యాత్మికమైన రామాయణ భారత భాగవతాలు భగవద్గీత గ్రంథములలో కూడా పరిశ్రమ చేసి మంచి ఫలితాలు సాధించడం చాలా ఆనందదాయకము. చిరంజీవి నిఖిల్ దత్తపీఠాధిపతులు మహానుభావులు, వారి చేతుల మీద కూడా భగవద్గీత పోటీల్లో ఇటువంటి బహుమతిని బంగారు పతకాన్ని పొందటం చాలా ఆనందదాయకము. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం శుక్రవారం తెనాలి మండలం తేలప్రోల్లో జరిగింది. తేలప్రోలు ఆటో సెంటర్ నుండి గడప గడపకు మన ప్రభుత్వాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ పథకాలు గ్రామస్తులకు ఎలా అందుతున్నాయంటూ స్థానిక మహిళలు వృద్ధుల్ని ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. డ్వాక్రా గ్రూప్ మహిళలతో మాట్లాడి జగనన్న చేయూత, జగనన్న ఆసరా వంటి పథకాల ద్వారా పొందిన లబ్ధి వివరాలను మహిళలకే వివరించారు. గ్రామ వాలంటీర్లు ఎమ్మెల్యే వెంట వార్డులలో తిరుగుతూ లబ్ధి పొందిన లబ్ధిదారుల వివరాలను తెలియజేశారు. ఎంపీపీ చెన్నుబోయిన శ్రీనివాసరావు, జెడ్పీటీసీ సభ్యురాలు పిల్లి ఉమా ప్రణతి, సర్పంచ్ షేక్ భాషా, ఎంపీటీసీ సభ్యులు ఇలియాస్, వైఎస్ఆర్సీపీ నాయకులు కాకిదేవ సహాయం, కఠారి హరీష్, సిరికృష్ణ, తాడిబైన రమేష్, ఎలవతి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. గ్రామ వైఎస్ఆర్సీపీ నాయకులు షేక్ షబ్బీర్, వజీర్ అహ్మద్, సయ్యద్ ఇమామ్, కోఆప్షన్ సభ్యులు గాలిబ్, మాజీ ఎంపీటీసీ సభ్యులు శంకరు బుజ్జిబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 3 సంవత్సరాలు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ప్రతి ఇంటో సంక్షేమం చేసి ఆ సంక్షేమ ఫలాలు అందిన పొందిన కుటుంబం దగ్గరికి వెళ్ళి ఇచ్చిన ప్రభుత్వ ప్రజాప్రతినిధిగా అంటే శాసనసభ్యుడిగా నేను ఆ ఇంటికి వెళ్ళి, అమ్మ ఇదిగో మన ప్రభుత్వం వచ్చినాక, నేను ఎమ్మెల్యే అయినాక, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక నీకు ఈ రకమైన సంక్షేమం ఇచ్చాను అని అన్నప్పుడు ఆ అక్క చెల్లి ఎంతో సంతోషంతో, అవునయ్యా ఇదిగో నువ్వు చెప్పినవన్నీ మాకు వచ్చినాయి, మా ఇంట్లో అమ్మఒడి వచ్చింది, వైఎస్ఆర్ చేయుత వచ్చింది, ఆసరా వస్తుంది, మేము బాగుండాం అని వాళ్ళు ఎంతో సంతోషంతో చెబుతూ ఉండాలి. ఈ రాష్ట్రంలో ఎంతోమంది ముసలాళ్ళకి జీవన ఆయనకి ఎంత ఉపయోగపడుతుంది అంటే ఒక్కొక్క ఇంటో ఒక్కొక్క గాథ ఉంది. ఇంకొక ఇంటో నేను వైఎస్ఆర్ చేయుత ఇప్పటికి 34,500 ఇచ్చాం, ఏమా వైఎస్ఆర్ చేయుత ఏం చేస్తున్నావు అంటే, ఉండయ్యా ఈ 37,000 రూపాయలు బ్యాంకులో ఉండి కుటుంబ అవసరాలకు వాడుతున్నాను అని చెబుతాం. ఇంకొక ఇంటో అడిగినప్పుడు కుటుంబ మిషన్ కొనుక్కున్నామయ్యా అని చెబుతా ఉంటారు. ఇంతాక నేను 2 ఇళ్ళు చూశాను, ఒక ఇంటో 5 లక్షల రూపాయలు సంక్షేమం వచ్చింది వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చినాక. 5 లాక్స్ అంటే బీమా దాంట్లో 2 లక్షలు ఉంది. ఒక ఇంటో 3,49,000 రూపాయల సంక్షేమం మా ఇంట్లో ఉంది. తేలపోలు సంబంధించి మా ప్రెసిడెంట్ భాషా గారు కానీ ఇక్కడ ఉన్న నాయకులు గ్రామంలో సుమారు 200 మందికి నివాస స్థలాలు ఇచ్చాం. ఒక గ్రామాన్ని ఒక యూనిట్గా తీసుకొని
ఆ గ్రామంలో ఉన్న ప్రతి ఇంటిలో ఆ గ్రామంలో పార్టీలతో సంబంధం లేకుండా సంక్షేమాన్ని ఈటిమే కాకుండా వారి యొక్క జీవన ప్రమాణాలను పెంచుకునే దానికి ఏ రకంగా చేయాలో ఆ రకంగా చేశాం ఆ 10 రూపాయలు సంపాయించుకోవడానికి కావాల్సిన పెట్టుబడి డబ్బు ప్రభుత్వం సంక్షేమ రూపంలో ఇవ్వచినప్పుడు ఆ కుటుంబం చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునో పెట్టుబడులు పెట్టుకోవడానికి ఉపయోగించుకొని 10 రూపాయలు సంపాయించుకోవటమే ఇది నిజమైన అభివృద్ధి గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమాలు మన జగనన్న ఇస్తున్న అమ్మఒడి గాని వండే సబ్సిడీలు ఇచ్చిన పథకాలన్నీ అన్ని ప్రతి ఇంటికి మొత్తం వారంటీ ద్వారా మొత్తం ఇళ్ళకి చేరుతున్నాయి అందరూ బాగా స్పందిస్తున్నారు అందరూ ఆనందంగా ఉన్నారు త్రాడపురంలో ప్రతి సమస్యను తెలుసుకొని పరిష్కారం చూపిస్తానని 2-3 నెలల్లో పరిష్కారం చేస్తానని హామీ ఇస్తున్నారు ప్రతి పేదవాడి ఇంటికి సొంత ఇంటికి అలా నెరవేరింది అక్క చెల్లెమ్మల ఖాతాలో డబ్బు చేరింది జగనన్న చెప్పినట్టు కులం చూడడం మతం చూడడం పార్టీలు చూడడం అన్నట్టే ప్రతి ఒక్కళ్ళకి అభివృద్ధి సంక్షేమం జరుగుతూ ఉంది గడప గడపకి ఇవాళ తిరుగుతూ ఉంటుంటే ప్రతి ఒక్కళ్ళు ఆహ్వానం పలికి ఆశీర్వదిస్తున్నారు శివన్నని గడప గడప మన ప్రభుత్వం అనే కార్యక్రమానికి ఈ రోజుతో తేలప్రోల్లో ఉన్నటువంటి అన్ని కుటుంబాలతో కూడా ఆఖరి రోజు తనాలి గౌరవ శాసనసభ్యులు అన్నభత్తుని శివకుమార్ గారి నేతృత్వంలో ఎప్పుడూ లేని విధంగా కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా ఎక్కడా లేని విధంగా జిల్లాలో మొట్టమొదటి ప్లేస్లో అభివృద్ధి సంక్షేమంలో ఇళ్ల ఫ్లాట్లు కానీ రోడ్లు డ్రైనేజీ స్ట్రీట్ లైట్స్ కానీ కాలనీ లేఅవుట్లో కానీ అన్నీ కూడా దగ్గరుండి కలెక్టర్ గారిని అందరితో మానిటరింగ్ చేసుకొని ఇంత పెద్ద ఎత్తున సంక్షేమం కానీ అభివృద్ధి చేయటం చాలా శుభపరిణామం స్వర్గీయ నందమూరి తారక రామారావు శత జయంతి మహోత్సవాలకు ఏర్పాట్లు వేగవంతంగా పూర్తి చేశారు తెనాలి నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సారథ్యంలో జరుగుతున్న 365 రోజుల వేడుకల్లో పాల్గొనేందుకు ఎన్టీఆర్ కుమారుడు హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెనాలికి రానున్నారు ఈ నేపథ్యంలో అందుకు అనుగుణమైన ఏర్పాట్లలో తెలుగు తమ్ముళ్లు ఉత్తేజితులయ్యారు శనివారం సాయంత్రం శ్రీ వెంకటేశ్వర మహత్యం సినిమాను ఉచితంగా ప్రదర్శించనున్న నేపథ్యంలో తెనాలి బోస్ రోడ్డులోని పెమ్మసాని థియేటర్ వద్ద కోలాహల వాతావరణం నెలకొంది ఓవైపు టీడీపీ అభిమానులు మరోవైపు బాలకృష్ణ అభిమానులతో పెమ్మసాని థియేటర్ ప్రాంగణం పసుపు వర్ణంగా మారింది ఒంగోలులో జరిగిన మహానాడు కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తదనంతరం పెమ్మసాని థియేటర్ వద్ద ఏర్పాట్లను పరిశీలించేందుకు సినిమా థియేటర్కు చేరుకున్నారు టీడీపీ కార్యకర్తలు ఎన్టీఆర్ శత జయంతి మహోత్సవాల కమిటీ సభ్యులతో సమావేశమై ఏర్పాట్లలో చేయాల్సిన చేర్పులు మార్పులు తెలియజేశారు ఏర్పాట్లపై బుర్రా సాయిమాధవ్ స్పందించి శనివారం జరగనున్న ఏర్పాట్లను హెచ్ఎస్సీవి స్థానిక మీడియాతో పంచుకున్నారు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్తో పాటు పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు కారణజన్ముడు ఎన్టీ రామారావు గారి శత జయంతి సంవత్సరం రేపటి నుంచి మొదలవుతుందండి ఆ సందర్భంగా ఇక్కడ బ్రహ్మసాని థియేటర్లో రామారావు గారు కట్టించిన రామకృష్ణ థియేటర్లో రేపటి నుంచి వారానికి 5 సినిమాలు చొప్పున ఇలా సంవత్సరం మొత్తం వేయటం జరుగుతుంది అలాగే 2 రోజులు సదస్సులు కూడా ఉంటాయి ప్రతి నెల ఈవెంట్స్ ఉంటాయి 2 ఈవెంట్లు ఎన్టీఆర్ శతాబ్ది రంగస్థల పురస్కారం ఎన్టీఆర్ శతాబ్ది చలనచిత్ర పురస్కారం 2 ఉంటాయి రామారావు గారి కుటుంబ సభ్యుల నుంచి నెలకొకరు మన తెనాలి వచ్చి రామారావు గారితో పనిచేసినటువంటి లెజెండరీ పర్సనాలిటీస్కి ఎన్టీఆర్ శతాబ్ది చలనచిత్ర పురస్కారం అందజేయడం జరుగుతుందండి రేపటి నుంచి ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి నందమూరి బాలకృష్ణ గారు రామకృష్ణ గారు ఇద్దరు కూడా వస్తున్నారు రేపు ఉదయం 10:30 బాలకృష్ణ గారు ఇక్కడ ఉంటారు రేపు శ్రీ వెంకటేశ్వర మహత్యం అనే సినిమాతో ఈ చలనచిత్రోత్సవాలు ప్రారంభమవుతున్నాయండి ఎల్లుండి నుంచి ఉదయం 8:30కి సినిమాలు మొదలవుతాయి 8:30-9 గంటలకల్లా రేపు చాలా అద్భుతంగా రంగరంగ వైభవంగా అసలు ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడ జరగని విధంగా 365 రోజులు మన తెనాలలో జరుగుతున్నాయండి సంబరాలు ఇది మనం గర్వించదగిన విషయం స్థానిక షరాబ్ బజార్లోని శ్రీ సువచ్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో వార్షిక హనుమ జయంతి మహోత్సవాలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి ఉత్సవాలలో భాగంగా శుక్రవారం విశేష పూజలు శ్రీమంజ సూక్త హోమం 108 సార్లు శ్రీ హనుమాన్ చాలీస పారాయణ కార్యక్రమాలు వైభవపేతంగా నిర్వహించారు 102 మంది భక్తులు చాలీస పారాయణలో పాల్గొని స్వామివారిని ఆరాధించారు వంశ పారంపర్య అర్చకులు రొంపిచెర్ల శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో వైదిక క్రతువు శాస్త్రోక్తంగా జరిపారు గుండా శ్రీనివాసరావు కారంశెట్టి అమర్నాథ్ దంపతులు హోమం పూజాది కార్యక్రమంలో పాల్గొన్నారు సాయంత్రం సింధూరార్చన విశేషంగా నిర్వహించారు కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు ఎస్బి శివ ఈవో ఎన్వీఎన్ మల్లేశ్వరి సంకీర్తన బృందం సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు
స్థానిక చెంచిపేటలోని ప్రజా సంఘాల కార్యాలయంలో తెనాలి డాల్మిల్ వర్కర్స్ యూనియన్ మహాసభ శుక్రవారం చుక్కపల్లి శేషగిరిరావు అధ్యక్షతను నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షులు సిఐటియు జిల్లా ప్రెసిడెంట్ డి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కులను కాలరాస్తూ పరిపాలన సాగిస్తున్నారని విమర్శించారు. నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు అదుపు లేకుండా పోతున్నాయన్నారు. ధరలను కట్టడి చేసే పరిస్థితి ప్రభుత్వానికి లేకపోవడం దారుణమన్నారు. కార్మిక శాఖను నిర్వీర్యం చేయటమే కాక కార్మికులు బానిసలుగా జీవించే పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. కార్మికులంతా ఏకతాటిపై నిలబడి కార్మిక హక్కుల కోసం ఐక్యంగా పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. సిఐటియు జిల్లా కార్యదర్శి కొల్లిపర బాబు ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వం లేబర్ అడ్వైజరీ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్మిక చట్టాలను పాలక పార్టీలన్నీ కలిసి రద్దు చేశారని విమర్శించారు. అనంతరం సభలో యూనియన్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులు ఎస్కే హుస్సేన్ వలీ, అధ్యక్షులు చుక్కపల్లి శేషగిరిరావు, ప్రధాన కార్యదర్శి గండికొండ వెంకట సుబ్బయ్య, వీరాంజనేయులు జె వెంకటేశ్వరరావు, కె శ్రీనివాసరావు, ఆదయ్య, ఏ శివారెడ్డి, చంద్రశేఖర్ పలువురు కమిటీ సభ్యులు ఎన్నికయ్యారు. ముఠా కార్మికులకు సమగ్ర చట్టం చేయాలని చెప్పేసి ముఠా వర్కర్స్ యూనియన్ సిఐటియు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. ప్రధానంగా ముఠా వర్కర్స్కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్న సంక్షేమ పథకాలన్నింటినీ రద్దు చేస్తున్నారు. గతంలో ముఠా వర్కర్స్కి ఏమైనా రిస్క్ జరిగినప్పుడు, ప్రమాదం జరిగినప్పుడు ప్రభుత్వం నుంచి సహాయం వచ్చేది. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రావాల్సిన ఏ సంక్షేమ పథకం ముఠా వర్కర్స్కు రావట్లేదు. దీనివల్ల ముఠా కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. పండిన పంటను వ్యాపారుల దగ్గరకు తీసుకొచ్చే దాకా, వ్యాపారుల దగ్గర నుంచి జనం దగ్గరికి చేరవేసేదాకా ముఠా వర్కర్స్ చేసే సేవ చాలా మరువలేంది. కానీ ఇలాంటి అనేక కష్టకాలం పనిచేస్తున్న ముఠా వర్కర్స్కు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూస్తుంది. ఉన్న చట్టాలను రద్దు చేసి ఈరోజు కార్మికుల్ని బానిసలుగా మార్చే విధానానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీనివల్ల కార్మికులు ఆధునిక బానిసలుగా మారిపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఏదైతే 40 రకాల కార్మిక చట్టాలను మార్చి 4 కోడ్లుగా తీసుకొచ్చిందో దానివల్ల కార్మికులు అనేక హక్కుల్ని కోల్పోతున్నారు. దానిలో ముఠా వర్కర్లు కూడా తన పని గంటల్ని విపరీతంగా పెంచి యాజమాన్యాలు దోపిడీకి ఒక సాధనంగా ఈరోజు ముఠా కార్మికులు ఉపయోగపడుతున్నారు. కాబట్టి ఈ దోపిడీ వ్యవస్థను రద్దు చేయాలి అంటే కార్మిక చట్టాలను పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. శ్రమను సృష్టించే ముఠా కార్మికులకు ఉపయోగపడలేదు కాబట్టి ముఠా కార్మికులకు సమగ్ర చట్టం చేయాలి. అదేవిధంగా రిటైర్మెంట్ బెనిఫిట్తో కూడిన, పెన్షన్తో కూడిన సమగ్ర చట్టం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. కానీ తక్షణం ఎప్పటికైనా ఆలోచించి రాష్ట్ర ప్రభుత్వం ముఠా కార్మికులను ఆదుకోవాలని చెప్పేసి ఇక్కడ ప్రత్యేక పథకాలు ఏర్పాటు చేసి వాళ్ళ కుటుంబాల్లో వెలుగులు నింపే విధంగా ప్రభుత్వ చర్యలు ఉండాలని చెప్పేసి ఈ మహాసభ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. శ్రమకి విలువ లేదు, శ్రమ చేస్తున్నటువంటి కార్మికులకి విలువ లేదు. శ్రమ అంటే ఇందాక లక్ష్మణ్ గారు చెప్పారు, పండించినటువంటి పంటని మిల్లు దగ్గర చేర్చడం, మిల్లు దగ్గర నుంచి వినియోగదారుల దగ్గర చేర్చడంలో వార అంటే కాలువకు అవతల పక్క వాళ్ళని, యువతల పక్క వాళ్ళని చేర్చడం, బ్రిడ్జి ఎట్లాగో అట్లా కీలకమైనటువంటి వృత్తి ముఠా కార్మికులది. ఈ ముఠా కార్మికుల సమస్యల మీద ప్రధానంగా ముఠా ఎక్కువ కాలం పనిచేయటం వలన వాళ్ళ శరీరంలో కీలకమైనటువంటి వెన్నెముక దెబ్బతింటాం, రెండు భుజాలు ఉండేటువంటి ఎముకలు దెబ్బతింటాం, దీర్ఘకాలిక మంచాన బడి కుటుంబానికి తనకి ఉపయోగపడటానికి వీలు లేకుండా మన నడిమంచాన ఉండేటువంటి పరిస్థితులు చాలామంది కార్మికులు ఎదుర్కొనేవాళ్ళు. ఈ సమస్యలను లోతుగా అధ్యయనం చేసి అప్పుడు ఉండేటువంటి 100 కేజీల బస్తాని, 77 కేజీల బస్తాని, 50 కేజీలకు మించి బరువు ఎక్కడ ఉండటానికి వీల్లేదని చెప్పేసి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ యొక్క స్టాండర్డ్స్ ఏదైతే ఉన్నాయో ఆ స్టాండర్డ్స్ ఈ దేశంలో అమలు చేయాలని చెప్పేసి సిఐటియు పట్టుబట్టి పార్లమెంట్లోనూ, లేబర్ డిపార్ట్మెంట్ అధికారుల దృష్టిలోనూ, యజమానుల దృష్టిలో తీసుకెళ్లి వృత్తిపరమైనటువంటి సర్వీస్ కండిషన్స్ని, మెరుగైనటువంటి సర్వీస్ కండిషన్స్ తీసుకురావడం కోసం సిఐటియు కృషి చేస్తాను. అట్లాగే పరిశ్రమలో పనిచేయటువంటి కార్మికులకి ప్రమాదాలు జరగకుండా అవసరమైన చర్యలు ఏవైతే ఉన్నాయో ఆ చర్యలన్నీ కూడా తీసుకోవాలని చెప్పేసి, కొన్ని పరిశ్రమలో ఆ రకం చర్యలు తీసుకోకపోతే సంబంధిత ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దృష్టికి కూడా తీసుకెళ్లి ఆ రకంగా కార్మికుల యొక్క భద్రత కోసం సిఐటియు పనిచేస్తాను. అట్లే కార్మికులకు సంబంధించిన సంక్షేమము, కనీస వేతనాలు, ప్రావిడెంట్ ఫండ్ చట్టం, ఈఎస్ఐ చట్టం, ఇట్లాంటి చట్టాల అమలు కోసం యజమాని మీద ఒత్తిడి తీసుకురావడానికి సంఘం ఉండి పనిచేస్తూ ఉంది. అధికారులు కూడా పనిచేయకపోతే వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ చట్టాలన్నీ అమలు చేసేటువంటి పరిస్థితి
సిఐటి దాని కోసం కృషి చేస్తాం. గత ప్రభుత్వాన్ని విమర్శించి ఏదైతే కార్మిక వ్యతిరేక ప్రభుత్వం పార్టీ అన్నారో వీరు కూడా చేస్తున్నటువంటి పని. అందుకనే కార్మిక వర్గాన్ని ఈ పార్టీల యొక్క వైఖరిని అర్థం చేసుకోవాలని చెప్పేసి పుణ్య నిర్బంధాన్ని కూడా ఎదుర్కొని మన హక్కులు సాధించుకోవడం కోసం సంఘటిత అవ్వాలని ఆ రకంగా ఈ మహాసభలో ఒక మంచి నిర్ణయం తీసుకుని పాలక పార్టీల మీద ఉన్నటువంటి భ్రమల్ని వదిలిపెట్టేసి మరింతగా కార్మికుల ఐక్యత పెంచడానికి ఇతర కార్మిక సంఘాలు ఇతర వృత్తులు చేసుకునే వాళ్ళు కూడా ఒక వేదిక మీద తీసుకురావడానికి ఈ మహాసభలో చర్చించి ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి మేము ఆశిస్తాం. స్థానిక రామలింగేశ్వరపేటలోని మారుతినగర్లో వేయించేసి ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో శ్రీ హనుమత్ జయంతి 27వ వార్షికోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా చివరి రోజైన శుక్రవారం స్వామివారికి విశేష పూజాది కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమాన్ని వైభవోపేతంగా జరిపారు. కార్యక్రమానికి మున్సిపల్ వైస్ చైర్మన్ గుంటూరు కోటేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై అన్న సంతర్పణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 27 సంవత్సరాలుగా శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి వార్షికోత్సవాలను ఘనంగా జరుపుకోవటం సంతోషకరమన్నారు. కులమతాలకు అతీతంగా ఉత్సవాలను నిర్వహించుకోవటం అభినందనీయమని ఆంజనేయ స్వామి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని ఆకాంక్షించారు. మాజీ కౌన్సిలర్ హరిదాసు గౌరీశంకర్ మాట్లాడుతూ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఉత్సవాలను ప్రతి ఏటా వైభవంగా నిర్వహించుకునేలా ఆలయ నిర్వాహకులు చర్యలు తీసుకోవటం ముదావహమన్నారు. గత 7 ఉత్సవాలను ఎంతో ఘనంగా జరుపుకోవటం అందులో తనను భాగస్వామ్యం చేయటం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ వ్యవస్థాపకులు పాలడుగు లక్ష్మీనారాయణ, మామిడి బత్తుల సుబ్రహ్మణ్యం, డాక్టర్ కె పుల్లారావు, మట్టుపల్లి గోపాలకృష్ణ, రాము, కోటేశ్వరరావు, గణేష్ ప్రసాద్, పాలడుగు గోవర్ధనరావు, ఎన్ రామారావు తదితరులు పాల్గొన్నారు. 27 నుంచి కూడా ఈ ఆంజనేయ స్వామి కళ్యాణం కానీ ఈ వారం రోజులు పోగ్రాలు కానీ ఇవన్నీ పోగ్రాలన్నీ చేసుకుంటా ఇవాళ అన్నదానం 4,000 నుంచి 3,000 మంది దాకా భోజనాల కార్యక్రమం చేస్తారు. ప్రతి సంవత్సరం కూడా ఇది ఆలవార్తీగా జనం అందరి సహాయంతో అందరు కలిసికట్టుగా ఉండి అందరికీ భోజనాలు పెడతాం. ఆలవార్తి ఇక్కడ ఎప్పటి నుంచో చేసుకుంటున్నాము. సుఖశాంతాలుగా ఉండాలని, పాడి పంటలతోటి ఆరోగ్యంగా ఉండాలని, అందరూ సరళగా చక్కగా చూడాలని ఆంజనేయ స్వామిని వెలవెలగా కోరుతున్నాం. రామలింగేశ్వరపేట రైస్ కాలనీలో వెలిసినటువంటి మహిమ కలిగినటువంటి దేవుడు ఆంజనేయ స్వామి, ఆయన 27వ వార్షికోత్సవం. ఇది ఎప్పుడో వెలిసింది, పునర్నిర్మాణం జరిగి 27 అవుతుంది. ఈ 27 హనుమత్ జయంతులు కానీ, కళ్యాణం కానీ, అన్నదానాలు కానీ నిర్విరామంగా ప్రజల సహాయ సహకారాలతో ఈ గ్రామ పెద్దలు మరి లక్ష్మీనారాయణ గారు, గోవర్ధనరావు గారు, గౌరీ గారు, మన చైర్మన్ గారు వీళ్ళందరి సహాయ సహకారాలతో కన్నుల పండగగా ఆనందంగా విరాజిల్లుతున్నది ఈ దేవాలయం. మారుతినగర్లో వేయించేసినటువంటి శ్రీ సర్వోత్సల సమేత ప్రసన్నాంజన స్వామి దేవస్థానం నందు గత 27 మరి స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు కానివ్వండి, జయంతి ఉత్సవాలు కానివ్వండి అత్యంత వైభవంగా జరుగుతూ ఉన్నాయి. గత 7 అనేక కార్యక్రమాలు మరి కమిటీ వారు పాలగుడు లక్ష్మీనారాయణ గారు, గోవర్ధనరావు గారు, భక్త బృందం అందరూ కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ మరి చివరి రోజైనటువంటి ఈ రోజున అన్నసంతర్పణ కార్యక్రమాన్ని మరి ఏర్పాటు చేశారు. దాదాపుగా 3,000 నుంచి 4,000 మంది భక్తులందరికీ కూడా ఇక్కడ భోజన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ యొక్క ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానానికి ఎటువంటి చిరస్రాస్తులు లేవు. ప్రత్యేకంగా భక్తులు ఇచ్చేటువంటి కానుకలు, భక్తుల సహాయ సహకారాలతోనే ఇంత పెద్ద మొత్తంగా కూడా 27 కూడా ఈ కమిటీ వారు నిర్వహిస్తూ ఉన్నారు. అక్రమ మట్టి త్రవ్వకాలను గ్రామస్తులు అడ్డుకున్న సంఘటన వేమూరు నియోజకవర్గం చుండూరు మండలం చినగాదలవరు గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే చుండూరు మండలం చినగాదలవరు గ్రామం గత 4 ఊరికి ఆనుకుని ఉన్న చెరువులో గ్రామానికి చెందిన పలువురు చెరువులో అక్రమ మట్టి త్రవ్వకాలు జరుపుతుండగా గ్రామస్తులు ట్రాక్టర్లను అడ్డుకుని చెరువులో బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. జగనన్న కాలనీ ఫ్లాట్లకు మట్టిని తోలుతున్న వంకతో బయట గ్రామాలకు మట్టి అమ్ముకుంటున్నారని చినగాదలవరు గ్రామస్తులు ఆరోపించారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా తమ గోడు వినేవారే లేరని ఆవేదన వ్యక్తం చేశారు. నిరసన చేస్తున్న చెరువు వద్దకు చుండూరు మండల తహసీల్దార్ విజయ జ్యోతి కుమారి చేరుకుని గ్రామస్తులతో మాట్లాడి మైనింగ్ అనుమతులు తీసుకుని మట్టి త్రవ్వకాలు జరపాలని సూచించారు. జగనన్న కాలనీకి అని చెప్పేసి మట్టి తాళతో మొదలు పెట్టారు. ఇప్పుడు వారం రోజుల నుంచి జరుగుతుంది, కానీ ఒకరోజు జగనన్న కాలనీకి తోలారు. ఇంతవరకు ఇప్పుడు ఒక ట్రక్ మట్టి కూడా అటు వెళ్తలేదు, అన్ని బయట గ్రామాలకి తరలిస్తున్నారు. అక్రమ మైనింగ్ భారీగా జరుగుతుంది, అంతెంత లోతు పెడుతున్నారు కూడా చూడండి సార్. మీరు ఏ అధికారికి చెప్పినా కానీ ఇంతవరకు ఎవరు పట్టించుకోలేదు. ఇప్పటివరకు
కనీసం మీడియా ద్వారా వచ్చి మేము ఇప్పటికైనా ఇది అక్రమమైన ఆపాలని చెప్పి కోరుకుంటున్నాము. అట్లానే ఎంఆర్ఓ కలిసిన ఉపయోగం లేదు. ఆల్రెడీ మేము కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి లెటర్ కూడా ఇచ్చి వచ్చాము. అయినా కానీ ఇప్పటికే స్పందన ఏమీ లేదండి. బాపట్ల జిల్లా సుందూరు మండలం శనగాదిలూరు గ్రామం గ్రామ పంచాయతీలోని సొసైటీ తెరువు నందు ఎండబెట్టి ఉన్నారు. జగనన్న కాలనీకి తోలాలన్నారు. ఆ కాలనీలకు కాకుండా వేరే ఊర్లకు తరలిస్తున్నారు మట్టి. కావున రేపు బావి తరాలకి మట్టి అవసరం. ఏ పక్క ఊరు వాళ్ళు కూడా మాకు ట్రక్ మట్టి ఇవ్వాల. దయచేసి గ్రామం వరకు పరిమితి వరకు మాకు ఇబ్బంది లేదు. ఎక్కడ దొరుకున్నా, పొలాలకు దొరుకున్నా, చేలకు దొరుకున్నా, ఇళ్ళ స్థలాలకు దొరుకున్నా, దేనికి దొరికినా మా ప్రాబ్లం లేదు. గ్రామం నుంచి బయటకు మట్టి వెళ్లకుండా చూడాలని దయచేసి కోరుకుంటున్నాం. కూడా బాగా లోతు పెడుతున్నారు. మరి చెరువుల్లో వాటిని బరిగొట్టిన వాటిని దింపు కడుక్కుంటారు. వాటి పరిస్థితి ఎట్టుంటో తెలియదు. గతంలో ఒక ఆయన చనిపోయాడు. మీరంతా దృష్టిలో పెట్టుకొని మేము కోరుకునేది న్యాయమైన కోరిక. అక్రమంగా బయటకు తోలుతున్నారు. అట్లా కాకుండా గ్రామ పరిధి వరకు తోలే వరకు దానికి పర్మిషన్ ఇవ్వాల్సిందిగా మేము కోరుతు. అక్రమ మైనింగ్ జరుగుతుందండి భారీ ఎత్తున. కొన్ని కోట్ల రూపాయలు ఇది టర్నౌట్ చేస్తున్నారు. చుట్టుపక్కలకి అమ్ముకుంటున్నారు. కొన్ని జిల్లాలకి ఒక 30-40 గ్రామాలకి 22 ఎకరాలు చెరువు. ఇది ఎకరం 30 సెంట్లు ఒక జగనన్న కాలనీకి తోలటాకి ఒక రోజులో తోలారు. 5 రోజుల నుంచి రైత్రి పొగుళ్ళు లారీలతో సహా అక్రమంగా ఈ మట్టి అంతా తోలుకొని వెళ్ళిపోతున్నారు. ప్రభుత్వం సొమ్మిది, గ్రామానికి చెందింది. మా గ్రామంలో ఇంత లోతు 10 అడుగుల నుంచి 12 అడుగులు లోతు పెట్టి మట్టి తోగుకెళ్తున్నారు. ఏ అధికారికి ఫోన్ చేసినా గ్రామ సెక్రటరీ సెలవు పెట్టాడు, నాకు తెలియదు, సెలవు పెట్టించారు. ఎంఆర్ఓ సెలవు పెట్టింది. ఎండీ గారికి చెబితే వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఎంఆర్ఓ చెబితే వాళ్ళు పట్టించుకోలేదు. పోలీస్ స్టేషన్ చెబితే వాళ్ళు పట్టించుకోలేదు. దయవుంచి ఈ అక్రమ మైనింగ్ని ఆపాలని దయచేసి కోరుకుంటున్నాం. అధిక ధరలు, పనుల భారాలను వ్యతిరేకిస్తూ ఈ నెల 30న జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే ధర్నాలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని సిపిఎం నాయకులు ములక శివసామిరెడ్డి కోరారు. అధిక ధరలు, పన్నుల భారాలకు వ్యతిరేకంగా ఈ నెల 30వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే ధర్నాలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని సిపిఎం నాయకులు ములక శివసామిరెడ్డి కోరారు. శుక్రవారం తెనాలి మండలం కోపల్లె, కట్టివరం, గుడివాడ గ్రామాలలో ధర్నా కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శివసామిరెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం డీజిల్, పెట్రోల్, గ్యాస్లపై పన్నుల భారం పెంచి ప్రజల నుండి లక్షల కోట్ల రూపాయల ఆదాయాన్ని వసూలు చేయడం దారుణమన్నారు. రోజు రోజుకే తారస్థాయికి చేరుతున్న నిత్యావసర వస్తువులు, కాయగూరల ధరలు పేదలకు పెనుభారంగా నిలుస్తున్నాయన్నారు. అంబానీ, అదానీల కార్పొరేట్ సంస్థలకు లబ్ది చేకూర్చేలా పాలకులు వ్యవహరించడం దారుణమని విమర్శించారు. కార్యక్రమంలో జ్యోతుల కోటేశ్వరరావు, కంచర్ల ఇస్మాయిల్, ఎం యేసుపాదం, కాకర్ల సాంబయ్య, చందర్ల ఏడుకొండలు, పి నాగేశ్వరరావు, శ్రీరామ్ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ఇమానీ మజ్లిస్ కమిటీ అన్నదాన గ్రూప్ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక జామియా మసీదు వద్ద పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మజ్లిస్ కమిటీ వ్యవస్థాపకులు షేక్ ఫరీద్ మాట్లాడుతూ మజ్లిస్ కమిటీ అన్నదాన గ్రూప్ ఆధ్వర్యంలో దాతలు పవన్ శ్రీనివాసరావు సహకారంతో పేదలకు అన్నదాన కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. కమిటీ చేస్తున్న సేవా కార్యక్రమాలకు సహకరిస్తున్న దాతలకు ధన్యవాదాలు తెలిపారు. కమిటీ సభ్యులు ఎస్కే అబ్దుల్లా మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా మజ్లిస్ కమిటీ చేస్తున్న సేవా కార్యక్రమాలకు సహకరిస్తున్న దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ సేవా తత్పరతను అలవరుచుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎస్కే లాల్ మస్తాన్, సిహెచ్ గోపి, ఎస్కే సుల్తాన్, పఠాన్ అమీన్, తాజ్ భాషా, ఎస్కే కరీముల్లా తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ఇమానే మజ్లిస్ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి వారం శుక్రవారం జామా మసీద్ దగ్గర పుణ్య అన్నదాన కార్యక్రమం నిర్మిస్తున్నాము. దాదాపు 200 మందికి పేదలకి, కులమతాలకు అతీతంగా వృద్ధులకి, వికలాంగులకి, అంధులకి, ఎంతోమంది పేదలకి ఈడ ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకి ఆ టైంలో 200 మందికి భోజనాలు ఏర్పాటు చేస్తున్నాము. దీనికి సహకరిస్తున్న దాతలకి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు దాత మన పవన్ గారు, శ్రీనివాసరావు గారు ఈరోజు మన జామా మసీద్ దగ్గర జరుగుతున్న ఈ కార్యక్రమానికి వారు ఎంతో సంతోషించి స్పందించి మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని 200 మంది పేదలకు అన్నదానం చేస్తామని వారి సొంత ఖర్చుతో ముందుకు వచ్చినందుకు రాష్ట్ర ఇమానే మజ్లిస్ కమిటీ తరఫున, అన్నదాన గ్రూప్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఇక్కడ జరుగుతున్న పుణ్య కార్యక్రమం, అన్నదాన కార్యక్రమానికి మంచి స్పందించి మన దాతలు, ఈరోజు దాతలైన పవన్ గారు, వాళ్ళ తండ్రి గారు అయిన శ్రీనివాసరావు గారు,
స్పందించి మా తరపున మీకు ఈ విధంగా సపోర్ట్ చేస్తామని చెప్పారు. దివంగత ఎన్టీఆర్ ఆశయ సాధనలో భాగంగా ప్రతి ఒక్కరికి కూడు గూడు గుడ్డ అందించాలన్న పిలుపు మేరకు మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ ఆధ్వర్యంలో వారి మిత్రబృందం సహకారంతో అమృతలూరు ఎలవరు రోడ్డులో 30 ఎస్టీ కుటుంబాలకు నూతన వస్త్రాలు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గతంలో పంచాయతీలు తీర్మానం చేసిన ఎన్టీఆర్ నగర్లో దివంగత ఎన్టీఆర్ చిత్రపటానికి దేవరకొండ సుబ్బారావు, భారత్ గ్యాస్ నిర్వాహకులు వాగోలు పోతురాజులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. నిత్యావసరాల సరుకులు వస్త్రాలను రాపర్ల మల్లికార్జునరావు, తాత నాగేశ్వరరావు చేతుల మీదుగా పేదలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ కూచిపూడి సతీష్ కుమార్ మాట్లాడుతూ ఎన్టీఆర్ జయంతి నాడు మహానాడు కార్యక్రమం జరుపుకోవటం ఆనవాయితీగా వస్తోందని, అటువంటి మహనీయుని ఆశయ సాధనలో భాగంగా సేవా కార్యక్రమాలు చేపట్టడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో ఆలపాటి వెంకటేశ్వరరావు, గ్రంథి సురేష్, వీరగంధం శ్రీనివాసరావు, చేకూరి శ్రీనివాసరావు, నార్ల వెంకటేశ్వరరావు, పాస్టర్ రూబెన్ తదితరులు పాల్గొన్నారు. మరి ఆనాడు ఎన్టీ రామారావు గారు సినీ రంగంలో మొగటం లేని మహారాజుగా ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగి మరి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా నిలిచి వారి అభ్యున్నతి లక్ష్యంగా పేదవానికి కూడు గూడు గుడ్డ అనే నినాదంతో పార్టీని ఏర్పాటు చేసి మరి ఎన్నో బృహత్తరమైన పథకాలు ప్రవేశపెట్టి పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఉపయోగపడేలా చేయటం ఈరోజు అంతా ఆనందంగా భావిస్తూ ఉన్నాము. మరి ఈ సందర్భంగా ఆయన్ని స్మరించుకోవడం కూడా ప్రీతమ్మ పేద ప్రజల ఆశాజ్యోతి నటరత్న నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారు. ఆ ఎన్టీ రామారావు గారు మరి పేద ప్రజలకు ముఖ్యమంత్రి అవ్వగానే కూడు గుడ్డ, మరి పేదవాడికి కూడు గుడ్డ నీడా కావాలనే ఉద్దేశంలో వారు ఆ రోజున ప్రతి ఒక్కరికి కిలో 2 రూపాయలు బియ్యం, ఇప్పుడు ఇచ్చే రూపాయి బియ్యం ఆ రోజు ఎన్టీ రామారావు గారు పెట్టారు. హెచ్సీవీ న్యూస్ ను ప్రేక్షకులు యూట్యూబ్ లో తెనాలి హెచ్సీవీ న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీక్షించవచ్చు. ఇక ముఖ్యాంశాలు మరోసారి. ప్రజల కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేసే ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం, ఎమ్మెల్యే అన్నాబొత్తిని శివకుమార్. పట్టణంలో ఘనంగా శ్రీ హనుమ జయంతి ఉత్సవ వేడుకలు. జాతీయ స్థాయి భగవద్గీత పోటీలలో బంగారు పథకాన్ని పొందిన పట్టణానికి చెందిన బాచిమంచి సాయి నిఖిల్. కార్మికులంతా ఐక్యంగా ఉండి హక్కుల కోసం పోరాడారు సిఐటియు జిల్లా అధ్యక్షులు లక్ష్మీనారాయణ. తేలప్రోలులో గడప గడపకు మన ప్రభుత్వం, ఆటో సెంటర్ నుండి కార్యక్రమం నిర్వహించిన ఎమ్మెల్యే అన్నబొత్తిని శివకుమార్. శనివారం తెనాలికి రానున్న సినీ నటుడు బాలకృష్ణ వెమ్మసాని థియేటర్లో ఎన్టీఆర్ శత జయంతి మహోత్సవాలు ప్రారంభించనున్న బాలకృష్ణ. హెచ్సీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.